ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కరీంనగర్ పోలీసులు కొరడా జలిపిస్తున్నారు. కమిషనర్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. కరీంనగర్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సహించబోమని, తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వారికి జైలు శిక్ష కూడా పడే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ అంటున్నారు. అంతేకాకుండా మైనర్లకు వాహనాలు ఇస్తే ఆ వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. సైలెన్సర్లు మారిస్తే మెకానికల్ పైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కరీంనగర్లో ట్రాఫిక్ వైలేషన్స్ని ఏంటి కూడా సహించేది లేదు. చట్ట ప్రకారం తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎంవీఐ యాక్ట్ ప్రకారం ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో వారందరిపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లో రెండోసారి మూడోసారి దొరికిన వారికి మ్యాచేషన్ ఎక్వేట్ చేసి జైలు శిక్ష విధించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో కూడా సక్సెస్ అవుతున్నాం. అంతేకాకుండా మైనర్స్ ఎవరికైతే డ్రైవ్ వెహికల్ ఇస్తున్నారో ఆ వెహికల్ ఓనర్స్ మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ సైలెన్సర్స్ మాడిఫై చేస్తున్నారో వారిని అన్ని ఐడెంటిఫై చేసి సైలెన్సర్లు అన్నింటినీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మెకానిక్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ సైలెన్సర్స్ మాడిఫై చేస్తున్నారో రెండోసారి మూడోసారి రిపీట్ చేస్తారో వారిపై ఆ వెహికల్ సీజ్ చేసి ఎంవీఐ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే కరీంనగర్లో మ్యాక్సిమం ట్రాఫిక్ వైలేషన్స్ లేకుండా మంచి ఒక ప్రశాంతమైన ట్రాఫిక్ని నడిచే విధానానికి మీరంతా సహకరించాలని అట్లే